కరోనా వ్యాధి మహమ్మారి ఎల్లారెడ్డిపేట గ్రామంలో విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ఉపసర్పంచ్ వగ్గు రజిత యాదవ్ సూచించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట గ్రామ పాలక వర్గం అంతా కోవిడ్ పరీక్షల కోసం సర్దాపూర్ వెళ్లటం జరిగిందన్నారు. సిరిసిల్ల మండలంలోని సర్దాపూర్ కోవిడ్ పరీక్షల కేంద్రం వద్ద జనం ఎక్కువవుతున్న దృష్ట్యా ఎల్లారెడ్డిపేట మండలము దుమాలలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో కోవిడ్ పరీక్షల కేంద్రం ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని, అలా చేయటం ద్వారా ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి గంభీరావుపేట మండలాల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు ధర్మనాయక్ మానసలు చెప్పిన ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. కరోనా వ్యాధి బారిన పడితే అధైర్యపడవద్దన్నారు. గ్రామ సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి పర్యవేక్షణలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం, బ్లీచింగ్ చేయించడం జరుగుతుందని ఉపసర్పంచ్ వగ్గు రజిత యాదవ్ అన్నారు. ప్రతి ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం కానీ హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారి చేయించడం నేవరి వెంకటరెడ్డి గారి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సంజీవరెడ్డి గారి పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం కూడా నిన్న నా భార్య ఉపసర్పంచ్తో సహా నేను అందరం కలిసి కూడా నిన్న సర్దాపూర్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళి అక్కడ కోవిడ్ పరీక్షలకు ఇవ్వడం జరిగింది. కొంతమంది మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, ఎవరైనా స్వల్ప లక్షణాలు దగ్గుది కోవిడ్ పరీక్షలకు వెళ్తే సర్దాపూర్లో ఈరోజు కోవిడ్ పరీక్షల కేంద్రం మూసివేసి ఉంది. కాబట్టి ఎల్లారెడ్డిపేట గంభీరపేట మండలాల ప్రజలకు అనుకూలంగా ఉండే దిశగా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఖచ్చితంగా కోవిడ్ పరీక్షల కేంద్రంను ఏర్పాటు చేస్తే అందరికీ సులువుగా ఉంటుంది. అదేవిధంగా దాన్నే ఐసోలేషన్ వార్డుగా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎల్హెచ్ఓ గారు, మన మండల వైద్యాధికారి, మన మండల ప్రజాప్రతినిధులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, ఎంపీపీ జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో, పై స్థాయిలో ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ నా మాటను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీరు ఈ దుమాల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఖచ్చితంగా కోవిడ్ పరీక్షల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బాత్రూమ్స్ ఉన్నవి, ఫ్రీ ఆఫ్ నేచర్ కూడా బాగుంటుంది. అక్కడ వాతావరణం, అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. మంచి మంచి వాతావరణంలో వాళ్ళకు అవకాశం కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దుమాల గురుకుల బాలికల పాఠశాలను ఖచ్చితంగా కోవిడ్ పరీక్షల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఇటు ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు, అటు వీర్నపల్లి మండల ప్రజలకు, ఇటు గంభీరపేట మండల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నా మాటను ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.